ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏదైనా పని జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిపై ప్రశ్న అడగాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. ఆర్ యూ రీడింగ్? నువ్వు చదువుకుంటున్నావా? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రశ్న అడగాలి అంటే ఈజ్ లేదా ఆర్తో మొదలు పెట్టాలి. దానికి జతగా వర్బ్ యొక్క మొదటి ఫామ్లో ఐఎన్జిని ఉపయోగించాలి. సబ్జెక్ట్ అనగా కర్త ఒకటే అయినప్పుడు ఈజ్, అదే కర్త ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆర్. ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఐఎన్జి. ఈజ్ షీ టీచింగ్ హర్ సన్? ఆమె తన కొడుకుని చదివిస్తుందా? ఇక్కడ కర్త ఒకటే, అందుకే ఈజ్ని ఉపయోగించాము. ఆర్ దే టీచింగ్ దేర్ సన్? వాళ్ళు వాళ్ళ కొడుకుని చదివిస్తున్నారా? ఇక్కడ కర్త ఒకటి కన్నా ఎక్కువ, అందుకే ఆర్ని ఉపయోగించాము. గుర్తుంచుకోండి, ఐ పక్కన ఎప్పుడు ఆమె వస్తుంది, అలాగే యు పక్కన ఎప్పుడు ఆరే వస్తుంది, కర్త ఒకటైనప్పటికీ. అదేవిధంగా మీరు ఎవరినైనా ఏం చదువుతున్నావు అని అడగాలంటే వాట్ ఆర్ యు రీడింగ్? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? వై ఆర్ యు లాఫింగ్? ఒక పదం ప్రశ్న అడగటానికి అనగా వై, వాట్, వెన్ ఇవి అన్నీ వాక్యం మొదలయ్యే ముందు జోడించాలి. ఈరోజు నుండి ఎప్పుడైనా ఏదైనా జరుగుతున్న వాటి మీద ప్రశ్న అడగాలి అంటే ఆంగ్లంలో అడగండి.